పోటీ చేస్తా ఎల్బీ నగర్ లో అక్కడ నల్గొండ జిల్లా వాస్తవ్యులు చాలా మంది ఉన్నారు, మా అభిమానులు ఉన్నారు. ఎల్బీ నగర్ పోటీ చేయమని కోరుకున్నా సరే నా ప్రాణము నా గుండె ఈ మునుగోడు ప్రజలు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మునుగోడు ప్రజల కోసము ఎంత కష్టమైనా చేస్తా, ఎన్నికల్లో పోటీ చేస్తా. ఓడినా గెలిచినా వాళ్ళ కష్ట సుఖాలు పాలు పంచుకుంటందుకే గత ఎన్నికల్లో కూడా నేను మునుగోడు నుంచే పోటీ చేసిన. దుర్మార్గంగా కేసీఆర్ అధికార దుర్వినియోగం చేసి ఓడగొట్టిన తప్పితే మునుగోడు ప్రజలు 87,000 ఓట్లతోటి నైతిక విజయం సాధించిండ్రు. ఒక కౌరవ సైన్యాన్ని పంపి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,000 కోట్లు ఖర్చు పెట్టి కమ్యూనిస్టుతో పొత్తు పెట్టుకొని ఎన్ని రకాల మోసాలు చేయాలో అని చేసిండ్రు. అయినా సరే నాకు గత ఉప ఎన్నికల్లో 87,000 ఓట్లు వచ్చినాయి అంటే మామూలు విషయం కాదు. అది మునుగోడు ప్రజల యొక్క నైతిక విజయం. అందుకనే నేను మళ్ళీ ఎన్నికల్లో కూడా మునుగోడు నుంచి పోటీ చేస్తా, ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడి నుంచే గెలుస్తా. దత్తత తీసుకుంటాన్న కేటీఆర్ చెప్పిన మాటలు అమలయ్యేంత వరకు ఈ మునుగోడు నియోజకవర్గం సిరిసిల్లకు బరాబరుగా, సిద్దిపేటకు బరాబరుగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసేంత వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ తెలంగాణ ప్రజలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి, అందరు కూడా మునుగోడు నుంచే పోటీ చేస్తా. మీడియా సోదరులు అందరూ కూడా మళ్ళీ మళ్ళీ మీరు సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ కన్ఫ్యూజ్ చేయకండి. కాంగ్రెస్ కు ఓటేసిన గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఎక్కడ పోయిండ్రు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు? బీఆర్ఎస్ పోయిండ్రా లేదా? అంటే కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్టే. ఇప్పుడు మళ్ళీ మీరు కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్ళీ గెలిచినాక ఎక్కడ పోతారు? బీఆర్ఎస్ లో పోతారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైనా గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ లకు పోయిండ్రా?